వెల్కమ్ టు మ షెఫ్ నేను మీ మాధవిని ఈరోజు మన రెసిపీ ఏంటంటే హోటల్ స్టైల్లో చికెన్ షేర్వా ఈ చికెన్ షేర్వా దాంట్లోకి దీంట్లో దీంట్లోకి కాదండి దేంట్లోకైనా ఎక్సలెంట్గా ఉంటుంది పరాటా రోటీ పుల్కా నాను బటర్ నాను బిర్యానీ రైస్ దేంట్లో తిన్నా సూపర్ టేస్టీగా ఉంటుంది చాలా సింపుల్గా ఎవరైనా ఈజీగా చేసుకునేటట్లు చేసి చూపిస్తాను తప్పకుండా ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో కామెంట్స్లో చెప్పండి మరి లేట్ చేయకుండా తయారీ విధానాన్ని చూడండి ఫస్ట్ నేను ఇక్కడ మూడు వందల గ్రాముల దాకా చికెన్ తీసుకున్నానండి ఒక కేజీ చికెన్ తీసుకొచ్చుకున్న తర్వాత మెత్తటి ముక్కలన్నీ వేయించేశాను మిగిలిన ఎముకలు అలాంటివి ఉంటాయి కదా అలాంటి ముక్కలతోటి నేను షేర్వా చేసి చూపిస్తున్నాను ఇప్పుడు ఈ చికెన్ని శుభ్రంగా కడిగిన తర్వాత దీంట్లో ఒక హాఫ్ టీ స్పూన్ సాల్ట్ పావు టీ స్పూన్ పసుపు ఒక టీ స్పూన్ కారం ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని మొత్తం బాగా కలిసేటట్టు కలుపుకోండి ఇప్పుడు ఇలా కలుపుకున్న తర్వాత ఈ బౌల్కి మూత పెట్టి ఒక పది నిమిషాలు పక్కన పెట్టేయండి ఈ లోపు ఇలా మిక్సీ జార్ తీసుకొని దీంట్లో రెండు టీ స్పూన్లు ఎండు కొబ్బరి పొడి వేస్తున్నాను ఒకవేళ మీ దగ్గర ఈ పొడి లేకపోతే ఎండు కొబ్బరిని ఒక రెండు ఇంచులు తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి దీంట్లోనే మీడియం సైజు ఒక ఉల్లిపాయని ఇలా ముక్కలుగా కట్ చేసి వేయండి అలాగే మీడియం సైజు ఒక టమాటాని కూడా ఇలా ముక్కలుగా కట్ చేసి వేసి ఇప్పుడు వీటిలన్నింటినీ కలిపి మెత్తటి పేస్ట్ లాగా చేసుకోవాలి చూడండి ఈ విధంగా మెత్తటి పేస్ట్ చేసుకొని ఈ పేస్ట్ని పక్కన పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ పైన ఇలా కాస్త మందంగా ఉన్న ప్యాన్ను ఏదైనా పెట్టుకుని దీంట్లో మూడు టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేయండి ఇప్పుడు ఆయిల్ కాగిన తర్వాత దీంట్లో ఒక పావు టీ స్పూన్ సాజీరా ఒక బిర్యానీ ఆకు ఇలా తుంచుకుని వేసుకోండి కొద్దిగా దాల్చిన చెక్క రెండు లవంగాలు రెండు యాలకులు హాఫ్ టీ స్పూన్ మిరియాలు వేసుకొని ఈ మసాలా దినుసులు అన్నింటినీ లైట్గా వేయించుకోండి ఇప్పుడు మసాలా దినుసులు వేగిన తర్వాత దీంట్లో ఉల్లిపాయ పచ్చిమిర్చి ముక్కలు వేసుకోవాలి మీడియం సైజు ఒక ఉల్లిపాయని తీసుకున్నాను మూడు పచ్చిమిర్చిని ఇలా పొడవుగా కట్ చేసి వేసుకున్నాను ఇప్పుడు ఈ ఉల్లిపాయ ముక్కలు ఒక రెండు నిమిషాలు వేయించుకోండి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మరీ ఎక్కువ వేగాల్సిన అవసరం లేదు మనకి ఇప్పుడు ఈ ఉల్లిపాయ ముక్కలు ఇలా కాస్త మెత్తబడేంత వరకు వేగిన తర్వాత దీంట్లో మనం ముందుగా మిక్సీకి వేసి పెట్టుకున్న టమాటా ఉల్లిపాయ పేస్ట్ మొత్తం వేసుకోండి దీంట్లోనే మరొక హాఫ్ టీ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి ఫ్లేమ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని ఇలా కలుపుకుంటూ ఈ పేస్ట్ బాగా ఉడికి ఆయిల్ సపరేట్ అవ్వాలి అలా వచ్చేంత వరకు వేగనివ్వండి ఇప్పుడు చూడండి ఈ పేస్ట్ అనేది బాగా వేగి ఆయిల్ సపరేట్ అయింది కదా ఇలా వేగాలి ఇలా వేగిన తర్వాత దీంట్లో ఒక పావు టీ స్పూన్ పసుపు ఒక టీ స్పూన్ కారం మీరు ఈ షేర్వ బాగా స్పైసీగా కావాలి అనుకుంటే కారం ఇంకొద్దిగా వేసుకోవచ్చు దీంట్లోనే ధనియాల పొడి ఒక టీ స్పూన్ హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పొడి ఒక టీ స్పూన్ చికెన్ మసాలా పొడి హాఫ్ టీ స్పూన్ గరం మసాలా పొడి వేసుకొని ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకొని ఈ పొడులు ఏవి మాడకుండా మొత్తం బాగా కలిసేటట్టు కలపండి ఇప్పుడు ఇలా మొత్తం కలిసిన తర్వాత దీంట్లో మనం ముందుగా కలిపి పక్కన పెట్టుకున్న ఈ చికెన్ వేసుకొని ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ చికెన్ని ఒక మూడు నాలుగు నిమిషాలన్నా బాగా వేగనివ్వండి ఇప్పుడు ఒక మూడు నిమిషాలు వేయించుకుంటే మీకు ఈ విధంగా వేగుతుంది ఇలా వేగిన తర్వాత దీంట్లో నీళ్లు పోసుకోవాలండి నేను వన్ అండ్ హాఫ్ లీటర్ దాకా నీళ్లు పోస్తున్నాను మూడు గ్లాసులు పోస్తున్నాను నీళ్లు మనకి షేరువా కాబట్టి నీళ్లు కొద్దిగా ఎక్కువ పోసుకోవాలి నీళ్లు కూడా పోసుకున్న తర్వాత మొత్తం బాగా కలిపేసి దీంట్లో ఇలా సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర కొద్దిగా ఒక రెండు రెమ్మల కరివేపాకు కొద్దిగా పుదీనా వేసుకోండి పుదీనా కంపల్సరీ వేసుకోండి దీనివల్ల మీకు షేరువ మంచి ఫ్లేవర్తో ఉంటుంది దీంట్లోనే మీరుచుకు సరిపడా సాల్ట్ కూడా వేసుకొని ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టేసేయండి పెట్టేసిన తర్వాత మనం తీసుకున్న నీళ్లు ఉన్నాయి కదా ఈ నీళ్లు సగం వరకు ఇంకిపోయేదాకా ఉడికించాలి ఇప్పుడు చూడండి మూత తీసి చూపిస్తున్నాను సుమారుగా నేను ఒక పదిహేను నిమిషాల దాకా ఉడికించానండి ఇలా ఉడికించిన తర్వాత మీకు ఈ విధంగా కాస్త చిక్కబడినట్లు వస్తుంది ఈ విధంగా వస్తే సరిపోతుంది ఇలా వచ్చినప్పుడు దీంట్లో సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర చల్లేసుకొని మొత్తం బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేయండి మీకు ఈ విధంగా ఉంటే ఆరేటప్పటికి ఇంకా చిక్కబడినట్లు అవుతుందండి షేర్వ అందుకని ఇలా కాస్త పల్చగా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసేయండి అంతే అండి హోటల్ స్టైల్లో చికెన్ షేర్వా చాలా సింపుల్గా ఎలా చేసుకోవచ్చో చూపించాను కదా ఇంకెందుకు ఆలస్యం మీరు ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో చెప్పండి ఈ వీడియో మీకు నచ్చింది అనిపిస్తే మన షెఫ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి